हाई फ्रेंड्स, वेलकम टू वीआरके प्रॉपर्टीज। ना पेर विनय अंडी। इप्पुडु मीरु चूस्तुन्नटुवंटि हाउस वच्चेसि फ्रेंड्स मन की 133 स्क्वेयर यार्ड्स लो जी प्लस वन कंस्ट्रक्शन चेसिनटुवंटि हाउस अंडी इदि। ముందుగా ఒకసారి ఫేజింగ్ చూసుకుందాం అండి। ఫేజింగ్ చూసుకుంటే 24, డెప్త్ వచ్చేసేసి 50, ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉందండి। అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 1000 రూపాయలకే మీ యొక్క ప్రాపర్టీ ప్రమోషన్ చేయడం జరుగుతుందండి। ముందు ఒకసారి రోడ్ కూడా చూసుకుందాం। ఇక్కడ రోడ్ చూసుకున్నట్టయితే 30 feet రోడ్ అండి। వాటర్ అండ్ డ్రైనేజ్ కూడా రావడం జరిగింది। ఇప్పుడు ఎలివేషన్ కూడా చూసుకున్నాం కదా। ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే చిన్న గార్డెనీర్ అనేది రావడం జరుగుతుంది। పార్కింగ్ కూడా మంచి స్పేషియస్గా ఉంటుందండి। గ్రానైట్ అనేది వాడారు। కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది। చూసుకోవచ్చండి, పార్కింగ్ చాలా బాగుంది। 2 cars ప్లస్ బైక్స్ కూడా వస్తుందండి। అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు। అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఈశాన్యంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సంపన్నది రావడం జరిగిందండి। అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది బోరు మనం చూసుకోవచ్చండి। మొత్తం కూడా గ్రానైట్ అన్న వాడారు। ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి స్టెప్స్ అన్నది రావడం జరిగింది। స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియా రావడం జరిగింది। వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ ప్లగ్ పాయింట్ అనేది కూడా కేటాయించడం జరిగింది। అలాగే ట్యాప్ కూడా ఇచ్చారండి। ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుందండి। 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు। వీడియో అనేది కంప్లీట్గా చూడండి, చూస్తేనే ప్రాపర్టీ అనేది ఎలా ఉందో మీకు అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ ఒకసారి చూసుకుందాం। ఇది వచ్చేసి రెంటల్ పోర్షన్ అండి। రెంటల్ పోర్షన్ అయినా కూడా కంప్లీట్ టేక్ తో చేయడం జరిగింది। ఈస్ట్ ఒక డోర్ వస్తుందండి, నార్త్ కు డోర్ వస్తుంది, కానీ నార్త్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి। కంప్లీట్ ఇండియన్ టేక్ తో చేయడం జరిగింది। ఒకసారి కార్వింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది। అలాగే అండి, ఇప్పుడు నార్త్ డోర్ చూసుకున్నాం కదా, ఇప్పుడు ఈస్ట్ డోర్ కూడా ఒకసారి చూసుకుందాం। ఈస్ట్ డోర్ కూడా మనకి కంప్లీట్ ఇండియన్ టేక్ తో చేయడం జరిగింది। ఒకసారి కార్వింగ్ కూడా చూసుకోవచ్చు। ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి వెళ్తుంది డోర్ వచ్చేసి। ఇప్పుడు మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్దామండి। సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాము। హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే మనకి గ్రానైట్ అనేది వాడడం జరిగింది। అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము। ముందు ఒకసారి టీవీ యూనిట్ కూడా చూసుకుందామండి। టీవీ యూనిట్ కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగింది। లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే సెల్స్. ఇప్పుడు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఉత్తరం వైపు ఒక విండో అనేది రావడం జరిగిందండి। ఇప్పుడు మనం వచ్చినటువంటి మెయిన్ డోర్ అండి, ఇది ఉత్తర ఈశాన్యం వైపు ఉంటుంది। ముందుగా ఒకసారి మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి। ఇది వచ్చేసి కిచెన్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఇది। ఒకసారి పూజ గది చూసుకుందాం। పూజ గది కూడా సపరేట్గా కేటాయించడం జరిగింది, అలాగే టైల్స్ కూడా వేయడం జరిగింది। పూజ గదికున్న కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో గ్యాప్ కూడా ఉంటుందండి, ఒకసారి చూపిస్తే చూడండి। వాస్తు ప్రకారం రెండు కూడా జాయింట్ ఉండదు కాబట్టి ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి యూ షేప్లో రావడం జరిగింది। అలాగే సెల్స్ కూడా చూసుకోవచ్చు। కిచెన్ మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి, రెంటల్ పోర్షన్ అయినప్పటికీ। ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్లో మనకి సజ్జ కూడా రావడం జరిగింది। అలాగే ఫ్రెండ్స్, ఈ కిచెన్లో మనకి ఒక 3-4 ఈజీగా కంఫర్టబుల్గా వర్క్ చేసుకున్నందుకు వీలుగా ఉంది, చూసుకోవచ్చండి, మంచి స్పేషియస్గా ఉంటుంది। సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కిచెన్ కూడా చూసుకున్నాం కదా, నైరీతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం। ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఫ్రెండ్స్ మనకి డబుల్ కట్ మంచం అనేది ఈజీ వచ్చేస్తుంది, అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు। అలాగే లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి దక్షిణంలో విండో అనేది రావడం జరిగింది। నైరీతిలో చూసుకున్నట్టయితే బ్యూరో పాయింట్, సెల్ఫ్స్ అండ్ సజ్జ, ఇక్కడ ఏసీ పాయింట్ కూడా రావడం జరిగింది। ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ అండి, ఇది వెస్టర్న్ స్టైల్లో వస్తుంది, లాక్ ఉందండి, కొంచెం మెటీరియల్ ఉంది అందుకని లాక్ చేశారు, చూపించట్లేదండి। సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 5x6 మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది, అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము, మంచిగా నీట్గా వచ్చిందండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువైపు ఉన్నటువంటి సెల్స్ అండ్ సజ్జ కూడా చూడవచ్చు. ఇక్కడ మనం రెంటల్ పోర్షన్ అయినా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది రావడం జరిగిందండి. అలాగే ఒకసారి టైల్స్ కూడా చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇటు నార్త్ సైడ్లో చూసుకున్నట్టయితే ఒక విండో అనేది కేటాయించడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డోర్, ఇది పార్కింగ్ వైపు వెళ్తుందండి. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు నార్త్ సైడ్ ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందాం. ఇక్కడ ఒక చిన్న వాషింగ్ ఏరియా అనేది రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్, ఇంటికి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకోవచ్చు. ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుందని చెప్పుకున్నాం కదండి. సో ఫ్రెండ్స్, ఈ కింది నుంచి హౌస్ మొత్తం కూడా చూసుకున్నాం కదా. ఈ రెంటల్ పోర్షన్కి రెంట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 5-6,000 అయితే 100% వరకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పైనకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ ఒకసారి చూసుకుందామండి. రూమ్స్ మంచి స్పేషియస్గా ఉంటాయి, చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఈ హౌస్ వచ్చేసి ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ నుంచి మనకి చాలా దగ్గర ఉంటుందండి. అలాగే ఇటు ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందాం. వాయుంలో ఒక చిన్న వాషింగ్ ఏరియా అనేది రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఇటు ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకుందాం. సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి, అందులో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్ డోర్ చూసుకుందాం. మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే కంప్లీట్ ఇండియన్ టెక్తో చేయడం జరిగింది. ఒకసారి కార్వింగ్ కూడా చూసుకోవచ్చు, అలాగే సరౌండింగ్లో ఉన్నటువంటి టైల్స్ కూడా చూడొచ్చండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఒకసారి మనం హాల్ చూసుకుందామండి. హాల్ కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇక్కడ గెస్టులు కూర్చోవడానికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ సోఫా సెట్ వేసుకున్నా కూడా మంచి స్పేషియస్గా ఉంటుందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ముందు ఒకసారి టీవీ యూనిట్ చూసుకుందామండి. టీవీ యూనిట్ అనేది చాలా పెద్దగా రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్, ఇటు ఉత్తర వైపు చూసుకున్నట్టయితే ఒక విండో అనేది రావడం జరిగింది. అలాగే డోర్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు మనం మెయిన్ డోర్ చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యం వైపు ఉంటుంది.
అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉత్తర వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్దామండి. ఉత్తర వైపు ఉన్న డోర్ ఇది. ఈ గల్లీ ఫ్రెండ్స్ మనకి 1.5 feet వరకు ఉంటుంది. చిన్న వాషింగ్ ఏరియా అనేది రావడం జరిగిందండి ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. డైనింగ్ ఏరియా కూడా మంచి విశాలంగా రావడం జరిగిందండి. ఒకసారి చూసుకోవచ్చు 6x6 సీటర్ అన్నది ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక క్రాకర్ యూనిట్ విండో అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక డోర్ అనేది రావడం జరిగిందండి. ఇది వాషింగ్ ఏరియా. ఇది కంప్లీట్ టైల్స్ అనేది వేశారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ అనేది కేటాయించడం జరిగింది. అలాగే సెల్ఫ్ కూడా ఇచ్చారండి. వెంటిలేషన్ పరంగా ఇక్కడ మనకి స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి గ్రిల్స్ కూడా వేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కిచెన్ కూడా ఒకసారి చూసుకుందాం. ఈ కిచెన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. ఆగ్నేయంలో ఉంటుందండి. ముందు ఒకసారి పూజా గది చూసుకుందాం. పూజా గదికి సపరేట్గా డోర్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకరిద్దరు కూర్చునే కంఫర్టబుల్గా పూజ చేసుకునేందుకు వీలుగా ఉంటుందండి. అలాగే టైల్స్ అండ్ విండో కూడా ఇవ్వడం జరిగింది. డోర్స్ కూడా ఒకసారి చూసుకోవచ్చండి. ఈ పూజ గదికును కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో స్పేస్ కూడా ఉంటుంది, చూడొచ్చండి. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి యూ షేప్లో ఉంటుందండి. ఈ ప్లాట్ఫామ్ ఎక్స్టెండెడ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే డైనింగ్ ఏరియా ఇక్కడ ఉంటుంది కాబట్టి సర్వింగ్ గురించి ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్స్టెన్షన్ అన్నది చేశారు. అలాగే కింది వైపు ఉన్నటువంటి సెల్స్, పైన సెల్స్, అలాగే టైల్స్ అండ్ విండో కూడా చూడొచ్చండి. పైన చూసుకున్నట్టయితే ఎగ్జాస్ట్ పాయింట్, అలాగే సజ్జా. ఈ కిచెన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఒక 4-5 మెంబర్స్ అనేది కంఫర్టబుల్గా వర్క్ చేసుకునేందుకు వీలుందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ కూడా చూసాం కదా. నైరీతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి డబుల్ కాట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అంత స్పేషియస్గా ఉంటుంది, చూసుకోవచ్చండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. దక్షిణ నైరీతిలో చూసుకున్నట్టయితే మనకు ఒక విండో అనేది రావడం జరిగింది. అలాగే ఏసీ పాయింట్. నైరీతిలో చూసుకున్నట్టయితే మనకి బీరువా పాయింట్, సెల్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగిందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ముందు ఒకసారి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి వాష్ బేసిన్ అనేది వస్తుందండి. బ్రష్ చేసుకోవడానికి కానీ కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ. అలాగే ఫ్రెండ్స్ ఈ వాష్రూమ్ చూసుకున్నట్టయితే మనకి వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది. అలాగే ఒకసారి టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ట్యాప్స్ అండ్ ట్యాంక్ మాత్రం బ్యాలెన్స్ ఉందండి. అది కూడా త్వరలోనే ఫిట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నైరీతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకసారి ఓవరాల్గా చూసుకోవచ్చు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకునే ఉందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి ఆపోజిట్లో ఉంటుందండి. ఒకసారి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూడవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఇంటికి వాయువ్యంలో ఉంటుందండి. మంచి స్పేషియస్గా ఉంది, చూసుకోవచ్చు. 5x6 మంచం అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే ఇక్కడ సెల్స్ కూడా చూసుకోవచ్చు అండి. మనం కబోర్డ్ వర్క్ చేయించుకుంటే ఇల్లు ఇంకా మంచి లుక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఉత్తరం వైపు ఒక విండో కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓవరాల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఒకసారి ఓవరాల్గా కూడా మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. రూమ్స్ అన్నీ కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం, పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెరెస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ జస్ట్ మనకి ట్యాప్స్ అండ్ ట్యాంక్ మాత్రం బ్యాలెన్స్ ఉందండి. అది కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి హెడ్ రూమ్ అనేది రావడం జరిగిందండి. వర్షం నీళ్ళు కిందికి రాకుండా దాని పక్కకు మనం చూసుకున్నట్టయితే వాషింగ్ ఏరియా రావడం జరిగింది. ఎప్పుడైనా చిన్న చిన్న పార్టీస్ జరిగినప్పుడు మనకి వాషింగ్ ఏరియా అనేది కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చేయడం జరిగింది. నైరీతిలో చూసుకున్నట్టయితే మనకి పిల్లర్ అనేది రావడం జరిగిందండి. ఎందుకంటే మనకి ఆగ్నేయంలో హెడ్ రూమ్ వచ్చింది కాబట్టి ఆగ్నేయం కన్నా నైరీతి హైట్ ఉండాలి కాబట్టి వాస్తు ప్రకారంగా పిల్లర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చు. ఇండ్ల మధ్యలో ఉంటుందండి. మెయిన్ రోడ్ నుంచి కూడా ఈ ప్రాపర్టీ చాలా దగ్గర ఉంటుందండి. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్ ఉంటుందండి. అలాగే బస్ ఫెసిలిటీస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కూడా చాలా దగ్గర ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంటి యొక్క ప్రైస్ విషయానికి వస్తే 1.5 crore చెప్తున్నారండి. దట్ టు నెగోషియబుల్. ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే డైరెక్ట్ బిల్డర్ సిట్టింగ్ అనేది చేయించడం జరుగుతుందండి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా సెల్ చేయాలనుకున్నట్టయితే మన ఛానల్లో ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుందండి, కేవలం 1000 రూపాయలకే. ఈ యొక్క వీడియో మాత్రం ప్రమోషనల్ వీడియో కాదండి. ఈ ప్రాపర్టీ నేను మీకు దగ్గరుండి చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈరోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.